టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్.
ఆస్ట్రేలియా గురించి చదువుతున్న వారి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సెవెన్ ఇన్స్టిట్యూషన్ కదా, సెవెన్ ఇన్స్టిట్యూషన్ లో మనకి ఆ డేటా కూడా రిప్రజెంట్ చేశారు. మనకి ఇక్కడ టీలో ఎంత మంది ఉన్నారండి, 12% పీపుల్స్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. ఎన్ ఎన్ ఇన్స్టిట్యూట్ లో మనకి 15% ఆఫ్ పీపుల్స్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చదువుతున్నారు. నెక్స్ట్ ఎంలో మనకి 8% ఆఫ్ పీపుల్స్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. అలాగే టీ ఇన్స్టిట్యూట్ లో మనకి 17% ఆఫ్ పీపుల్స్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చదువుతున్నారు. నెక్స్ట్ ఎస్ లో 12%, ఆర్ లో 14%, క్యూ లో మనకి 13% పీపుల్స్ అనేది మొత్తం ఓవరాల్ గా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చదువుతున్నారంట. అసలు మొత్తం ఆ 7 ఇన్స్టిట్యూట్ లో ఎంత మంది పర్సన్స్ ఉన్నారంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళు 24,700 ఉన్నారంట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనల్ని ఎం ఇన్స్టిట్యూట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న పర్సన్స్ ఎంత మంది ఉన్నారంటే మనం ఏం చేయాలి, పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దాన్ని సాల్వ్ చేయడానికి 8% అన్నారు కాబట్టి టోటల్ ఇంటూ 8/100 చేస్తే మనకి ఎం ఇన్స్టిట్యూట్ లో ఎంత మంది చదువుతున్నారో మనకి తెలుసుకుందాం. సో మనకి ఈచ్ డేటా నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పానండి ప్రీవియస్ క్లాసెస్ లో. ఈచ్ వన్ కంటెంట్స్ 5 క్వశ్చన్స్ అని చెప్పాను కదా. సో ఈ డేటా ప్రకారం ఈ డేటా నుంచి కూడా మనకి ఏమొస్తాయి, 5 క్వశ్చన్స్ వస్తాయి. మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఎం అండ్ ఎస్ ఎం అండ్ ఎస్ ఆర్ స్టడీ ఇన్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఎం అండ్ ఎస్ ఆర్ స్టడీ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. ఇక్కడ దేని గురించి మనకి ఏం చెప్తారండి, గ్రాడ్యుయేషన్ లెవెల్. ఇక్కడ మనకి డేటా అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఏంటంటే ఫస్ట్ పార్ట్ గ్రాడ్యుయేషన్, సెకండ్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో మనకి క్వశ్చన్ అనేది గ్రాడ్యుయేషన్ నుంచి ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఏం చెక్ చేయాలి, ఫస్ట్ ఎంని అండ్ ఎస్ ని కూడా చెక్ చేయాలి, ఎంత మంది ఉన్నారు అందులో, ఎంత మంది ఎం ఇన్స్టిట్యూట్ లో అలాగే ఎన్ ఇన్స్టిట్యూట్ లో ఎంత మంది పర్సన్స్ చదువుకుంటున్నారో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ ఎం పర్సంటేజ్ ఎంతండి, ఎం ఈక్వల్ టు 17% అండి. నెక్స్ట్ ఎస్ పర్సంటేజ్ ఎంత, ఎస్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్న స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ ఎంతండి, 14. సో ఇంతే కదా మనకి డేటా ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తామంటే ఎస్ కి అలాగే ఎం కి కూడా పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ ఎంత మంది ఉన్నారో చెక్ చేయాలి. ఎం స్టూడెంట్ ఎం ఇన్స్టిట్యూట్ కంటెంట్స్ 17%. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, టోటల్ ఎంత అండి మనకి 17% బై 100 ఇంటూ నెక్స్ట్ టోటల్ ఎంత అండి మనకి 27300. సో ఇది ఎలా వేసుకున్నామంటే పర్సంటేజ్ 17% అంటే ఎలా వేసుకుంటాం మనం, 17/100 అని వేసుకుంటాం. ఏంటి 17/100 అంటే
100% की అందులో 100% లో 17% ఎంత అంటే 17 పార్ట్స్ ఎంత వాల్యూ అని మనల్ని చెక్ చేయమంటారు. సో ఈ టోటల్ లో మనకి 17% అంటే 17th పార్ట్ కావాలి మనకి. అర్థమైందండి, 17th పార్ట్ ఎంత అని మనం ఇప్పుడు చెక్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందండి మనకి ఈ 2 జూరేస్ క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ 7 × 17 × 273 చెక్ చేయండి ఎంత 2730. నెక్స్ట్ 7 × 3 అంటే మనకి 21 7 × 7 అంటే 49 ప్లస్ 2 అంటే మనకి 51 అలాగే 2 నెక్స్ట్ 2 కి 5 యాడ్ చేస్తే మనకి ఎంత అండి 7. సో 1 4 14 1 టోటల్ గా ఎంత వచ్చిందండి మనకి 3 4 4 1. ఎం లో మనకి ఎంత మంది చదువుతున్నారంటే 3441 పర్సన్స్ స్టూడెంట్స్ మనకి గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. ఏ ఇన్స్టిట్యూట్ లో మనకి ఎం ఇన్స్టిట్యూట్ తో ఒక్క దాంట్లోనే. నెక్స్ట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్ఏ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎస్ ఏమవుతుందండి, S ఈక్వల్ టు పర్సంటేజ్ అంటే ఎస్కి 14/100 × 27300. సో మనకి 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ 14 × 273 తో మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమవుతుంది 273 0 4 3 12 1 28 29 2. నెక్స్ట్ 2 4 8 8 ప్లస్ 2 ఏమవుతుందండి మనకి 10 2 12 1 8. అంటే మనకి ఓవరాల్ గా ఎస్ ఇన్స్టిట్యూట్ లో మనకి 3822 పర్సన్స్ అనేది మనకి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు. సో మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు క్వశ్చన్ లో, ఈ రెండింటినీ ఇప్పుడు యాడ్ చేయాలి. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎన్ ఎస్ ఆర్ స్టడింగ్ ఇన్ గ్రాడ్యుయేషన్. సో ఈ రెండింటినీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఓవరాల్ గా ఎం అండ్ ఎస్ ఇన్స్టిట్యూట్స్ 3. నెక్స్ట్ 4 + 2 = 6. నెక్స్ట్ 8 + 4 = 12. నెక్స్ట్ 6 = 7. సో మనకి ఎం అండ్ ఎస్ ఇన్స్టిట్యూట్ లో మొత్తం ఓవరాల్ గా కలిపి 7263 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. సో మనకి ఆప్షన్స్ లో ఒకవేళ మీకు ఎం అండ్ ఎన్ కంబైన్డ్ గా ఇచ్చారనుకోండి, ఇది ఆప్షన్ పెడతారు. ఒకవేళ ఎంఓ ఎంఓ అనేది సెపరేట్ గా ఇలా 344 1 3822 అని ఇచ్చారనుకోండి, ఇది టిక్ పెడతారు. సో ఆప్షన్స్ ఎలా ఇస్తే అలా మీరు ఫాలో అవ్వండి. సో మనం ఇక్కడ ఏం చేసాం, మన క్వశ్చన్ లో ఏం చెప్పారు, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఎం అండ్ ఎస్ స్టడింగ్ ఇయర్ గ్రాడ్యుయేషన్. సో మనకి క్వశ్చన్ లో ఎం అండ్ ఎస్ ఇన్స్టిట్యూట్ లో డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారో చెక్ చేసి చెప్పమన్నారు. సో మనకి పర్సంటేజ్ ఉంది, అట్ ద సేమ్ టైం మనకి ఎంత మంది మొత్తం ఓవరాల్ గా 7 ఇన్స్టిట్యూట్ కి ఎంతమంది చదువుతున్నారో ఆ కరెక్ట్ ఫిగర్ కూడా ఇచ్చారండి. సో మనం ఫైండ్ అవుట్ చేస్తే, అంటే పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ ఇన్స్టిట్యూట్ లో ఎంతమంది ఉన్నారో మనకి తెలుస్తుంది. సో ఎం అనేది మనకి 17% అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాము, 100 లో 17th పార్ట్ ఎంత అది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో 17/100 × 2 ఇది ఎంతంటే మొత్తం టోటల్ ఓవరాల్ గా ఎంతమంది ఉన్నారు 17 ఇన్స్టిట్యూట్ కో అంతమంది మనం టోటల్ పర్సన్స్ వేసుకుందాం. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి 3441 పర్సన్స్ మనకి ఎం ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నారు. సో అలాగే నెక్స్ట్ ఎస్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఎస్ ఏంటంటే 14% అన్నారు కాబట్టి పర్సంటేజ్ అంటే మనకి 100 లో 14th పార్ట్ ఎంత అని చెక్ చేస్తాం. ఓవరాల్ గా ఎందుకు 2727300. సో ఇప్పుడు దీనికి ఎంత అవుతుందండి, ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, 14 ఇంటూ
273. So, dani multiply chesthe manaki 3822 persons vachadu. So, meeku options em isthe options wise meeku check chestaru. Overall isthe manaki 7263 padtaru. Lekapothe individual ga isthe ఈ రెండు ఆప్షన్స్ ఎక్కడ ఉంటే ఆ ఆప్షన్ లో టిక్ పెడతారు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా చెప్తే సాల్వ్ చేద్దాం.